గారు అన్నిటిలో ముందుండి ప్రజల్ని ఆదుకుంటున్నారు వారి ఆరోగ్యం కోసం ఈ రోజు కోవిడ్ 19 టెస్టింగ్ కిట్స్ తీసుకురావడం అలాగే కరోనా వైరస్ సోకిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి మరి వారందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వారు అప్పులు పాలు కాకుండా చూసుకుంటున్నారు అలాగే ఫ్రంట్ లైన్ ఉన్న వాలంటీర్స్ కి రోజు మరి బీమా కూడా చేయించిన మనమందరం కూడా చూస్తున్నాం సో ఇంత చిత్తశుద్ధిగా ప్రజల గురించి తన కోసం పని చేస్తున్న ఆఫీషల్స్ గురించి ఆయన తపన పడుతుంటే ఈ రోజు కొంతమంది నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు అందులో ముఖ్యమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కన్నా లక్ష్మీనారాయణ గారు నేను సూటిగా కన్నా లక్ష్మీనారాయణ గారిని అడుగుతున్నాను ఈ రోజు కేంద్రమే కోవిడ్ 19 టెస్టింగ్ కిట్లని 790 రూపాయలకి కొంటుంది మీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 795 రూపాయలకి కొంటుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 730 రూపాయలకే కొన్నా కూడా దాంట్లో అవినీతి జరిగింది గోల్మాల్ జరిగిందని మాట్లాడుతున్నారే మరి కేంద్రము అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా గోల్మాల్ చేసిందని మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నాను ఈ రోజు ప్రతిదీ రివర్స్ టెండరింగ్ పెట్టి ప్రతి పైసా కూడా ప్రజలకే చెందాలి ప్రజల డబ్బు వేస్ట్ కాకూడదని ఆలోచిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత పారదర్శకంగా పరిపాలిస్తుంటే ఆయన మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసమని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏసీ వేసుకొని కూర్చొని తనకి మీడియా ఉంది ఆ పచ్చ ఛానల్ చూపిస్తాయని చెప్పి ఈ రోజు జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు నా సలహాలు తీసుకోవట్లేదు అంటున్నాడు నీ దగ్గర ఏం సలహాలు తీసుకోమని మీరు చెప్తున్నారు మీరు చేసిన గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేశారు అదేనా మీరు ఇచ్చే సలహా అలాగే రాజధానిలో మీ వాళ్ళ కోసం మీరు ఒక రాజధాని నిర్మించి అందర్ని నాశనం చేయాలనుకొని ఈ రోజు వాళ్ళ ద్వారా మీరు ధర్నాలు చేయిస్తూ మూడు ప్రాంతాలకి రాజధాని వస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నారే అలాంటి సలహాలు తీసుకోవాలని అడుగుతున్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు దేశమంతా శభాష్ అనే విధంగా మరి ప్రజలకి ఆదుకోవటంలో కానీ టెస్టింగ్ కిట్లని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే విధంగా